అనంతపురం జిల్లాలో ఎస్పీ సత్య యేసుబాబు రంగంలోకి దిగారు. నామినేషన్లు వేసే ప్రాంతాలను తన సిబ్బందితో కలిసి స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని పలు గ్రామాలను పర్యటించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల తీరు, అభ్యర్థుల రాకపోకలను నిశితంగా గమనించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మన అనంతపురం జిల్లాలో కదిరి రెవెన్యూ సబ్ డివిజన్ వరకు ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ అనే ప్రక్రియ నడుస్తూ ఉంది. అలాగే ధర్మవరం కళ్యాణ దుర్గం రెవెన్యూ సబ్ డివిజన్స్లో లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ ద ఫేజ్ 2 జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పటికే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ కేటగిరైజేషన్ అంతా చేసుకున్నాము. అలాగే ఏ పంచాయతీ నుంచి ఎంతమంది వచ్చి నామినేషన్ చేస్తారు, ఎంతమంది వార్డు మెంబర్ నామినేషన్ చేస్తారు అనేది అందాజా మనం ఎస్టిమేట్ తీసుకుని దాని ప్రకారం ఏ టైంలో ఎవరు ఎక్కువ ఏ సెంటర్ దగ్గర జనాభా ఉంటారు అనేది, కంటెస్టెంట్ ఉంటారనేది ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ యొక్క ఈ నామినేషన్ ప్రక్రియ కానివ్వండి, విత్డ్రావల్ ప్రక్రియలు కానివ్వండి, ఇటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా సఫిషియంట్ మన పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడంతో పాటు మన హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇతర డిఎస్పీ స్థాయి అధికారులు అందరినీ కూడా ఫీల్డ్లో బందోబస్తు నిమిత్తం పంపించడం జరిగింది. అలాగే ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్లో సుమారు 15,000 మందిని ఈ యొక్క ట్రబుల్ మాంగర్స్ని బైండ్అవుట్ చేయడం జరిగింది. అలాగే షాడో టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఎన్నికలను ఒక అన్డెమోక్రటిక్ వేలో జరిపేదానికి ప్రయత్నిస్తారో అటువంటి వారి మీద నిఘా పెట్టడం జరుగుతుందా